ఇదొక సంచలనమైనటువంటి అంశం అవుతుంది. ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే నీకే భయం ఎందుకు బాబు అంటూ నిన్న జగన్ నిలదీస్తే, మరొకవైపున పవన్ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఐటీ దాడులు అంటే బాబుకి కోపం ఎందుకు వస్తుంది అన్నటువంటి ప్రశ్నతో పాటుగా సీఎం కార్యాలయం పైన చేస్తే స్పందించాలి కానీ ఎవరి మీదనో చేస్తే ఎందుకు స్పందించాలన్నటువంటి ప్రశ్నని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. అదే సందర్భంలో ఐటీ దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐటీ విభాగ పర్యవేక్షణ అధికారులకి ఫిర్యాదు చేయాలన్నది మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం తరపున మన కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. రామకృష్ణ గారు ఏమంటారు ఈ ఐటీ దాడులు మీరెందుకు ఓన్ చేసుకుంటున్నారు అన్నటువంటి ప్రధానమైన ఆరోపణకి? అంటే ఐటీ చేసేటువంటి దాడుల్ని రాజకీయ కక్షతో చేసేటువంటి దాడులుగా మాట్లాడటానికి కారణం గతంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఉదాహరణకు తమిళనాడులో కానీ కర్ణాటకలో లేదా అంతకుముందు ఢిల్లీలో జరిగినటువంటి యోగేంద్ర యాదవ్ మీద, వాళ్ళ సోదరి హాస్పిటల్ మీద కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా ఒక ఏదైతే చంద్రబాబు గారు మోడీని వ్యతిరేకించడం మొదలెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు స్వయంగా పత్రికల ముందుకు వచ్చి మాట్లాడటం మొదలెట్టారు. మేము వాళ్ళకి చుక్కలు చూపిస్తాం, జైలుకి పంపిస్తాం, సిబిఐ విచారణకు ఆదేశిస్తాం, ఏదేదో మాట్లాడారు. మాట్లాడి దాని తర్వాత ఏం చెప్పారంటే దీని వీరితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకమైన వేధింపులకు గురి చేసేస్తామని చెప్పి అనేది అంతర్గతంగా మాట్లాడుతూ వచ్చారండి. మామూలుగా ఆఫ్ ద రికార్డులో మాట్లాడతా, జైలు జనరల్గా మాట్లాడతా, అదంతా కూడా బయటకు వచ్చింది వార్తలే. ఈ సందర్భంగా జరిగినటువంటి దాడుల్లో చూస్తే మొన్న అక్కడ జరిగినటువంటిది లేదా తెలంగాణలో జరిగినటువంటిది, వీటన్నిటి దృష్ట్యా ఇవి ఒక రాజ్యం ఇప్పుడు ఒక పరిపాలనాపరమైనటువంటి భాగంగా మీరు ఏమైనా చేయండి, ప్రతి మనిషి చేసుకోవాలా, దానికోసం ఆ డిపార్ట్మెంట్ పెట్టారు. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్ ఒక ప్రశ్న వేశారు, నా మీద ఐటీ దాడులు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజున బాబును కాంగ్రెస్ కలిపి జయించలేదా, సిబిఐ దాడులు కావచ్చు ఐటీ దాడులు కావచ్చు అని. అప్పుడు మరి అప్పుడు కూడా అట్లా కావాలని చేపించింది అంటారు కాంగ్రెస్ పార్టీ? అది ఇప్పుడు జగన్ చెప్పుకోవాల్సిన అవసరం ఒకటి, రెండు ఈ జగన్ చెప్పుకోవడం కాదు, ఈ రెండు ఆ రోజున నా మీద చేసినప్పుడు నేను కాంగ్రెస్ చేయించింది అంటే కాదన్నారు, ఇప్పుడు చేస్తేనేమో మీదంటున్నారు. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమంటే వారికి ఈ సబ్మిట్ చేసినటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి సంబంధించి బాగా వ్యత్యాసం ఎక్కువ కనపడతా ఉంది. ఆదాయానికి ఆదాయానికి సంబంధించినటువంటి ఈ సంస్థలు కూడా ఐటీ రిటర్న్స్కి సంబంధించి వారం రోజుల ముందు నోటీస్ ఇచ్చారు, ఇదిగో మీకు ఈ డబ్బులు తేడా చూపెట్టారు, మీరు ఇంతకుముందు ఎంత వచ్చినాయి ఎంత లేదనేది. వాళ్ళ సమాధానానికి వారం రోజుల్లోపు సమాధానం చెప్పకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోదాలు చేశారు. దాన్ని తీసుకుని అది రాష్ట్రం మీద కేంద్రం కుట్ర అనేటువంటి కోణాన్ని చెప్పడం ద్వారా వీళ్ళందరూ ఇప్పుడు ఎవరి మీద అయితే దాడులు చేశారో వాళ్ళందరూ అసలు ఏం సంపాదించలేదంటారా, లేదంటే వాళ్ళకి వాళ్ళు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటారు అందరూ? ఓకే, ఒక సీనయ్య, ఒక రామారావు, ఇదే ఒక రామారావు కావచ్చు, ఒక మస్తానరావు కావచ్చు, వాళ్ళిద్దరూ మీ పార్టీలో వాళ్ళు అనుకుందాం, మిగతా వాళ్ళందరూ కూడా మీ పార్టీ వాళ్ళేనా, వాళ్ళ సంపాదన అంతా కూడా మీ పార్టీ ద్వారా వచ్చిందా? లేదు, అదే చెప్తుందండి ఇక్కడ దీనిలో ఇప్పుడు పరిపాలనాపరమైనటువంటి దానిలో రాజకీయ కక్ష లేకుండా చేసుకుంటే ఎవరు ప్రశ్నించాం. ఇక్కడ వాళ్ళు గుజరాత్లో జరిగినటువంటి దాడులకు సంబంధం గుజరాత్లో చేయరు లేదా ఢిల్లీలో చేయరు, ఇదే ఇక్కడ రామకృష్ణ గారు వాళ్ళు ఎట్లెళ్ళాలి, లేకపోతే వెనకాల 100 మందిని పట్టుకెళ్ళాలా, 5 గురిని పట్టుకెళ్ళాలా, లేకపోతే ఇప్పుడు మీరు ఏజెన్సీకి 10 మంది పోలీసులు వెళ్ళారంటే అది ఏమన్నా అక్కడ యుద్ధానికి వెళ్తున్నారా? మీరు అక్కడ చేసేటువంటి పోలీస్ డ్యూటీ పోలీస్ చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేయాలా? ఐటీ వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే ఒక మాట, రాజకీయ నాయకుల మీద దాడి చేస్తే ఇదిగో ఆ పార్టీ వాళ్ళని హింసించడానికని. వీళ్ళందరూ వ్యాపారులు కాదా? వీళ్ళకి సంబంధించినటువంటి పన్ను పర్ఫెక్ట్గా కట్టారు, వాళ్ళు ఎక్కడ అవకతవకలు చెయ్యలేదని మీరు సర్టిఫై చేయబోతున్నారా? వాళ్ళ సంపాదన అంతా జెన్యున్ అనేటువంటి సర్టిఫికెట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందా? నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే వీళ్ళ మీద దాడి రాష్ట్రం మీద దాడి అంటే వీళ్ళు అంత స్థాయి సంపాదనలో ఉన్నారా? రాష్ట్రాన్ని పోషించగలిగినటువంటి పెద్ద మనుషులు వీళ్ళంతా కాదు, అది అది వాళ్ళది రాష్ట్రాన్ని పోషించడం రాష్ట్రాన్ని, అది కాదండి. ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ రోజు పెద్ద ఎత్తున దాడులు చేసి ఐటీనా ఇతరత్రానో ఏదో దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయటం ద్వారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా అడ్డుకోవటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రగా కనపడతా ఉంది. ఒక మాట, ఇప్పుడు రోజు మీరు నిన్నగాక మొన్న తూనికలు కొలతల శాఖ దాడులు జరిగినాయి, లేకపోతే మొన్న జిఎస్టీ దాడులు జరిగినాయి, అంటే మీరు అక్కడ వాళ్ళందరూ వ్యాపారాలు చేయడం మానేస్తారా?
మరి అంటే మీరు ఇక్కడ దాడులు చేపించి వాళ్ళ వ్యాపారాలు ముగించాలనుకున్నారా? కాదు కాదు, ఇక్కడ నేనేది మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు పారిపోరా ఇక్కడ మీరు దాడి చేస్తే? సార్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, మీకు నేను చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా. ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో నిజంగా చెప్తున్నాను ఇది, నేను అంటే నేను యాక్చువల్గా నేను చెబుతున్నాను అంటే దాని అర్థం ఏంటి అని అంటే నిజమైతేనే చెబుతాను. నేను హోంవర్క్ చేసి వచ్చాను. ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాల నుంచి ఏసీబీ రైడుల్లో పట్టుకున్నటువంటి వ్యక్తుల్లో బడుగు బలహీన వర్గాల వాళ్ళు 90% ఉన్నారు. అంటే మనం అనుకుందాము వాళ్ళందరి మీద దాడి చేసేది కేవలం వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళ దగ్గర కూడా సోదా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఐటీ రైడ్ జరిగింది. అలాగే చట్ట రాజ్యాంగ పరమైనటువంటి పని ఆ శాఖలు ఈ రాష్ట్రంలో చెయ్యాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే వీళ్ళందరూ సంపాదించే సొమ్ము అధికార పార్టీ సమకూర్చినటువంటి సొమ్ము అని చెప్పదలుచుకున్నారా? రాష్ట్రంలో ఐటీ రైడ్ జరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడం అనేటువంటి ఒక కొత్త సంప్రదాయం, కొత్త కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే ఇక్కడ ఒకటి సాయి గారు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కేంద్రం మోడీ సంగతి తెలుస్తాం, ఉత్తరప్రదేశ్ లో ఓడిపిస్తాం అని ఇవన్నీ చెప్పారు. అక్కడంతా ఓడిపోయారు, పంపించామని చెడగొట్టారంట. చంద్రబాబు గారు మాట్లాడారు, కేసీఆర్ గారు మాట్లాడారు, చంద్రబాబు భాషలో తేడా. ఇప్పుడు మేము రాజకీయంగా ఓడిస్తాం, రాజకీయంగా పొలిటికల్ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ ఐటీ రైట్ ఈజ్ ఏ ఫండమెంటల్ సిస్టమ్, కాన్స్టిట్యూషనల్ గా ఆ కేంద్ర ప్రభుత్వం దానికి మేము పోలీస్ సెక్యూరిటీ ఇవ్వము, ఐటీ రైడ్ జరిగితే ఊరుకోము, ఐటీ రైడ్ సంగతి తేలుస్తాము, దీని వెనకాల ఉంది లాంటి పదాలు మీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా? లేకపోతే ఇది అసలు కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల బినామీల కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు వెనకాల ఉండి మాట్లాడినటువంటిది గతంలో మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి చర్యలుగా ఇది కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు బాబుకి సంబంధించి తెలుస్తామంటే బాబు గారు కానీ లేకపోతే మీ మంత్రులకు సంబంధించిన వాళ్ళ మీద ఎవరి మీద ఐటీ రేట్ జరగలేదు. ఇది ఒక దెబ్బతీయాలి అనుకుంటే ఎక్కడో కావల్లో ఉన్న మస్తానరావు నేను, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి రామారావుని ఎందుకు పట్టుకోవాలి? వాళ్ళను వాళ్ళు ఎవరో రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అనేది ఆ ప్రాంతాల్లో తెలుసు తప్పించి మిగతా వాళ్ళకి తెలియని కూడా తెలియదు. బట్ వాళ్ళు వ్యాపారులుగా తెలుసు. 360 కోట్ల రూపాయలు మస్తానరావుకి మొన్ననే ప్రోత్సాహక బహుమతి కింద కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినాయి. 360 కోట్ల రూపాయలు ఏది తను చేసే వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకం కింద, అంటే 360 కోట్లు ప్రోత్సాహకం కింద డబ్బులు వస్తే ఆయన 8,000 కోట్లు సంపాదిస్తే చేస్తే వస్తుంది అంత ఎంత బిజినెస్ చేస్తే? మరి దాంట్లో ఐటీలు ఎక్కడ అడుగుతారు? అది తీసుకొచ్చి మీరెందుకు ఓన్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నాను. మేము ఈ ప్రత్యేకంగా ఈ ఒక్క దాడి జరిగింది కాబట్టి ఫలానా ఒకళ్ళ మీద జరిగింది అట్లా కాదండి. ఇది ఒక మిడతల దండులాగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక భయభ్రాంతులు మీరు అన్నట్టుగా ఇప్పుడు వెళ్ళొచ్చు ఒక ఏజెన్సీ ఏరియాకి 10 మంది పోలీసులు లేరనుకు తప్పలేదు. అది భయభ్రాంతులకు గురి చేసే విధంగా లేదంటే ఆ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు వీళ్ళు 300-400 మంది ఒక ఇదిలాగ లేదంటే పత్రికల్లో వాళ్ళు ఇచ్చి పత్రికల్లో ఏదేదో భయభ్రాంతులు అంటే ఇచ్చారా? మరి ఎవరు రాపిస్తారు? వాళ్ళు రాకపోతే ఎవరు రాపించారండి? అంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, అలసడి జరిగిపోతుంది అనేటువంటి రకమైనటువంటి కుట్ర అదే కదా ఇక్కడ జరుగుతుంది. కుట్ర అదే కదా మేము మాట్లాడేది. భారతీయ జనతా పార్టీ భారతీయ కేంద్ర ప్రభుత్వం సంఘ సంస్థ కాదు. ఇక్కడ పత్రికల్లో వాళ్ళు రాయించగలుగుతారా? బీజేపీకి అంత సీన్ ఉందా? బీజేపీకి లేదా? పత్రికల్లో వాళ్ళు రాయించుకునే సీన్ ఉందా అని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం చేయడానికి రాక్షస బలం సార్ రైట్. బాగా చెప్పారండి రామకృష్ణ గారు. మాత్రం
జనం ఎలా ఎలా సరదాగా నవ్వుకోవచ్చు అలా బాగా చెప్పారు. ఎందుకంటే భయం మీకు మూలాల్లో దాక్కుని ఉంది. ఎక్కడ పవర్ నుంచి వచ్చిన తర్వాత మీ గోతులు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పని ఈ భయం మీకు లోపల నుండి మాట్లాడిస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఇది రైడ్ కాదు, ఇది రైడ్ కాదు రామకృష్ణ, ఇది రైడ్ కాదు. ఉన్నా అందుకనే మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు ఏం తిన్నారో ఎక్కడ పెక్కారో మాకు మొత్తం లెక్కలు మా దగ్గర ఉన్నాయి. అందుకనే ఈ 2019లో జనాలకి ఇస్తాం, ఈ లోపల ఆఫీసులు చేసిన పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ రైడ్ కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేసింది. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పెక్షన్. వాళ్ళు ఎవరి దగ్గర ఎంత టర్న్ ఓవర్ జరిగింది ఏంటనే దానికి ఇది. ఇది గతంలో యూపీలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, పక్కన తెలంగాణలో జరిగింది. ఎలక్షన్ ఇక్కడ 6 నెలలు ఉంది సార్, అక్కడంటే కనీసం ఎలక్షన్ టైంలో జరిగింది తెలంగాణలో. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా మాజీ బినామీ ఆ 50 లక్షలు తీసుకొచ్చి 50 లక్షలు ఏమైనా తెలుసుకోవడానికి కోసం వచ్చారు. మీకు ఇంకా చాలా మంది మీద చేశారు. మీరు గతంలోకి వెళ్తే చాలా మంది మీద చేశారు. సుశీల్ కుమార్ మీద చేశారు, జయలలిత ఆక్రమణ మీద చేశారు, చిదంబరం మీద చేశారు, ఆగస్టులో చేశారు, యూరియా కుంభకోణంలో చేశారు. మొన్న పాపం పార్లమెంట్ లో మీరు కష్టపడి మద్దతు కోసం లాలూ ప్రసాద్ యాదవ్ మీద చేశారు. ఆయన శిక్ష పడి జైల్లో ఉన్న హాస్పిటల్ ఉన్న అంటే మీ బ్యాచ్ ఎవరికి కోరుకున్నారు. అక్రమ లావాదేవీలు చేపట్టడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏదైతే చేస్తున్నాయో, గతంలో ఈడీ అనే సంస్థలు కూడా వాళ్ళు అనేక ఆస్తులు జప్తు చేశారు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఆస్తులు కూడా జప్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జరిగిన రైడ్ లో కూడా శంకర్ రెడ్డి అనే అతను కూడా, శంకర్ రావు అనే అతను కూడా, వైఎస్ఆర్సీపీ అతను, ఆయన మీద కూడా ఈ రోజున రైడ్ కాదు విచారణ జరిగింది. దీన్ని భూతంలో చూపి ఒక బూచికి చూపడానికి పాపం ప్రతిదానికి మోడీ గారు నెత్తుకునే బాధలో ఉన్నటువంటి వీళ్ళు ఏ విషయానికి ఏం మాట్లాడాలో అర్థం కాని చిత్రంలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దీనికి పెద్దోళ్ళ బాత్రూంలో బెడ్రూమ్లో ఉన్నటువంటి డబ్బులు లాగితే వీళ్ళకి ఎందుకు బాధ? లేదు ఏదైనా పెద్ద కంపెనీలు జరుగుతున్నాయి అనుకోండి, వాటి మీద వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని ఎందుకు కంగారు పడుతున్నారు అర్థం కావట్లేదు. అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటే దాని మీద మోడీ అని ఇక్కడున్న రాష్ట్ర నాయకులు చెప్తారు. ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ మీద జరిగిన ఇది మాకు 200 మంది కాకపోతే 500 మంది వస్తారు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చినప్పుడు 100 మంది పోలీసులు కాపలా పెట్టుకున్నాం మనం. ఇక్కడ వాళ్ళు వచ్చి అక్కడ ఎత్తుకెళ్ళిపోతారని అది మర్చిపోతే అట్టగా మనకి భయం భయంకరంగా ఉంటాయి. పారిపోరు అర్ధరాత్రి పారిపోవచ్చు, జనానికి ఏం కట్టుబట్టలు అని చెప్పి మాకేం ప్రజలకి ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా ఎందుకుంటారండి మీరు? అక్కడ అద్దెలు కట్టిస్తారు, నాయకుల వలసల గురించి. రామకృష్ణ గారు మీకు తెలియదేం కాదు, పొరపాటు ఏంటంటే రామకృష్ణ గారు లాంటి మంచి వాళ్ళని టీడీపీ వాళ్ళు ఇట్లా పంపించి పాపం ఆయన ఇబ్బంది పెట్టడం తప్పితే వేరే ఉద్దేశం రావాల్సిన రాలేదు. రామకృష్ణ గారు మంచి మనిషి, అర్థమైందా? ఇక్కడ ఇక్కడ గ్రామాల్లో చిన్న చిన్న చిల్లర కొట్టు వర్తకుల మీద కూడా లెక్కల కోసం స్టేల్ ట్యాక్స్ వాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళు 4 వచ్చారా, 5 వచ్చారా, 10 మంది అని ఆ కొట్టు మీదకి వచ్చారంటారు. ఎవరు జాగ్రత్త వాళ్ళు పడతారు, లెక్కలు వాళ్ళకి ప్రభుత్వానికి అప్పచెప్పుకోవాలి. అలాగే మీరు చెప్పినట్టు ఇవాళ 360 కోట్లు ప్రోత్సాహం తీసుకున్నాడు అంటే ఈయన ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం చేశాడో, బాగా చేస్తున్నాడు లేదని వాళ్ళు వచ్చి కనుక్కుంటారు, చేసుకుంటారు. బీరమ్మ స్థానరావు ఏదో చంద్రబాబు నాయుడు గారికి బినామీ అయినట్టు ఆ బినామీ డబ్బులు ఏదో ఎత్తుకెళ్ళిపోతున్నాడు, రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి అక్కడ దాచుకుని లాక్కెళ్ళిపోతారన్న భయం అంతా ఒకసారి ఇలా కళ్ళల్లో మాటల్లో ఇట్లా పేపర్లో వాళ్ళ ప్రచార సాధనాల్లో కూడా మోడీ పగబట్టాడు. ఎవరి మీద పగబట్టాయండి? 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పరంపర జరుగుతున్నప్పుడు లేనటువంటి పరిస్థితి ఈ పరంపర. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విచారణ చేసే పరంపరలో ఇక్కడ జరుగుతున్న దానికి ఒక్కసారి కంగారు పడిపోయి వాళ్ళ మీడియాలో ఏది ఈ పచ్చ మీడియాలో ఒక్కసారి పగబట్టారు. ఇదే కుట్ర అభివృద్ధి అంట. ఏదండి ఇక్కడ డబ్బులు దొంగతనంగా దాచుకోవాలంటే ఇక్కడ రండి, దొంగతనంగా ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టుకోండి, లెక్కలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, లెక్కల కోసం మీకోసం వస్తే వాళ్ళు మేము చూసుకుంటాం. అభివృద్ధి ఆగిపోతుందంట. అభివృద్ధి ఎవరితో చేస్తారంటే అక్రమ లావాదేవీలు చేసే వాళ్ళతో అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్రాన్ని. బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఈ ఐటీ దాడులకు సంబంధించినటువంటి విమర్శలు, ప్రతి విమర్శల వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటో తెలుసుకుందాం. తెల్లవారని రేలా ఉండకు తొలివేకు వేయదురైందిగా, నిషిధిలో ఒంటరే అవ్వకు, నీ ఆశయం నీ తోడుగా, ఆకాశమే నీ హద్దుగా, అవకాశమే అందుకో సోదరా. నీతో నువ్వే సాగరా, చంద్రన్న
చేస్తాం. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. కార్తిక్ దత్తాస్ ఐవీఎఫ్ వారి సంతాన సాఫల్యత కేంద్రం. 6,000కు పైగా బేబీస్ జన్మించిన హాస్పిటల్. ఐవీఎఫ్ 65,000 రూపాయలు మాత్రమే. సెకండ్ సైకిల్ కేవలం 55,000 రూపాయలు మాత్రమే. రామకృష్ణ వెనూజియా విజయవాడ. మీ కల నిజం చేసుకోండి. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. Get the best of DTH channels and internet content on your TV. Presenting Airtel Internet TV. అందమైన చెట్ల వరుసలో క్లబ్ హౌస్ మరియు వెడల్పైన రోడ్లతో సువిశాలమైన గృహాలను నిర్మిస్తుంది సాహితీ వారి సుదేష్ణ ఆల్పైన్ విస్టాస్ అండ్ ఆల్పైన్ హైట్స్. సాహితీ వారి సుదేష్ణ ఆల్పైన్ విస్టాస్ అండ్ ఆల్పైన్ హైట్స్, గుంటూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే కాజా. కాంటాక్ట్ 8862812345. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరని బాధపడుతున్నారా? సంతానం లేనికి ఇక చెక్. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. నెయ్యి ఎలా ఉండాలి? లేత గోధుమ వర్ణంతో బంగారంలా మెరిసిపోవాలి. సువాసన భరితంగా గుమగుమలాడుతూ నోరూరించాలి. అంతెందుకు? సింపుల్, దుర్గా నెయ్యి ఎలా ఉండాలి. ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా సరికొత్త ప్యాక్ లో మన దుర్గా నెయ్యి. రుచికరం, శుచికరం, ఆరోగ్యవంతం, దుర్గా నెయ్యి. నేనెప్పుడూ భవిష్యత్తును కలగంటాను. ఎక్కడ నేను కోరుకున్న విధంగా ఉండగలను. రామకృష్ణ వెనూజియా విజయవాడ. మీ కల నిజం చేసుకోండి. కార్తిక్ దత్తాస్ ఐవీఎఫ్ వారి సంతాన సాఫల్యత కేంద్రం. 6,000కు పైగా బేబీస్ జన్మించిన హాస్పిటల్. ఐవీఎఫ్ 65,000 రూపాయలు మాత్రమే. సెకండ్ సైకిల్ కేవలం 55,000 రూపాయలు మాత్రమే. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. వెల్కమ్ బ్యాక్. ఐటీ రైడ్స్కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇప్పటికీ చర్చకు వస్తుంది. ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పదజాలం కూడా, స్టోరీ కూడా వాడారు. అంతర్గత సంభాషణల్లో ఐటీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా ముందుందని, అందులో ఒకరిద్దరు అధికారులపైన దాడులు జరుగుతాయని, కర్ణాటక ఎన్నికలు కాగానే ఐటీ దాడులు చేయాల్సింది, బీజేపీ పరాజయంతో వాయిదా వేశారు, ఇప్పుడు పక్కా వివరాలతో సిద్ధం, చెన్నై బృందం ఇంకా రాష్ట్రంలోనే ఉంది, భవిష్యత్తు దాడులకు కూడా వ్యూహరచన అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి మెన్షన్ చేసింది. ఏమంటారు సతీష్ గారు? సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఐటీ రైట్స్ గురించి మాట్లాడాలంటే ప్రభుత్వం గనక ఐటీ రైట్స్ గురించి, ప్రతిపక్షం మాట్లాడితే ఓకే, ప్రభుత్వం గనక ఐటీ రైట్స్ గురించి మాట్లాడింది అంటే దే ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అనేది నేను ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్గా చెప్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక ప్రభుత్వంలో ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం మేము ఈ గవర్నమెంట్ని నడుపుతాము, ఈ ప్రజలకు మేము అన్నీ అందిస్తామని చెప్పిన తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడినటువంటి ఒక ఐటీని వీళ్ళు మా మీద అనవసరమైన రైట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ చేశారు అని అంటే, నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటం అనవసరం. ప్రతిపక్షానికి వచ్చో లేకపోతే రిజైన్ చేసో అప్పుడు మాట్లాడమని చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం, ఇప్పుడు మనకు నీరవ్ మోదీ గారు తెలుసు బయటకు వెళ్ళిపోయింది, తర్వాత మన ఈయన రాయల్ స్టాగ్ విజయమాల్య ఆయన బయటకు వెళ్ళిపోయాడు తెలుసు,
నిజంగా చెప్తున్నాను సార్, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు నేను ఇప్పుడు మనకి లోన్స్ ఇస్తున్నారు కదా, బీసీ లోన్స్ కానీ లేకపోతే కాపు లోన్స్ కానీ ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఆ 2 లక్షల రూపాయలు ఇవ్వటం కోసం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసా మీకు? అలాంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఉన్నాయి, కానీ దాదాపు 7 లక్షల రూపాయలు 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు తీసుకొని ఈ రోజుకి బ్యాంకులకి ఆన్సర్లు చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళని ఫ్రీగా వదిలేశారు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తను చేయాల్సినటువంటి బాధ్యతల్ని మీ అధికారాన్ని ఉపయోగించుకొని విచ్చలవిడిగా డబ్బులు బ్యాంకులను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసి మీరు దగ్గర చేసుకుంటే అవి ఏమవుతున్నాయి ఏంటి అని పరిశీలించే అర్హత కూడా ప్రభుత్వానికి ఉండదా? రైట్, ప్రభుత్వానికి ఉండదా? అలాంటి వాటిని కూడా మీరు ప్రశ్నిస్తుంటే నిజంగా మీరు గవర్నమెంట్లో ఉండడానికి అర్హత ఉందా? నేను స్ట్రైట్గా నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, మీకు గవర్నమెంట్లో ఉండే అర్హత ఉందా? రైట్. నరేష్ గారు ఏమంటారు? ఒక్క నిమిషం నరేష్ గారు. సార్, ఇప్పుడు ఇక్కడ ఐటీ దాడుల గురించి మాట్లాడితే గతంలో ప్రభుత్వాలు ఏ రకంగా చేసినాయి, ఇప్పుడు వీళ్ళ మీద చేసే వాళ్ళు అనడం, వాళ్ళ మీద చేసే వీరనడం, తర్వాత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏంటడం, ఇక్కడ రాజకీయ వేడి ఉంది కాబట్టి ఆ రాజకీయ వేడిని కూడా దాన్ని ఐటీ దాడులను కూడా రాజకీయ వైపు మలుచుకునే క్రమంగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు. సరే, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రకు వచ్చినట్లయితే ఆనాడు తెలంగాణ ఏర్పడినప్పుడు, ఆ తెలంగాణ 2014 ఏర్పడిన నాటికి ఆకలి చావులు, ఆత్మహత్యలు, కరెంటు కోతలతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ, ఆ రకంగా ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రన్నింగ్ ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. ఆనాటి విద్యుత్ కోతలు, విద్యుత్ చీకట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు వెలుగు వెదజల్లే విధంగా 24 గంటలు ఉచిత కరెంటు, దేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ 29 రాష్ట్రాలు అంటే ఇక్కడ ఈరోజు అంటే నేను సాయి గారు ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ షెడ్యూల్ విడుదలైంది, తెలంగాణ దానికి సంబంధించి మాట్లాడాలని అనుకుంటాను. ఒకవేళ మీరు ఐటీ దాడుల గురించి మాట్లాడితే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన దాడులు మనం గమనించట్లేం. ఓకే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన ఎక్కడ కానీ నిప్పు లేకుండా పొగ ఎక్కడ రాదు, దయచేసి మా మిత్రులు అర్థం చేసుకోవాలి. ఈ ఆ రోజు ఒకవేళ మీరు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఎవరి మీద ఐటీ దాడులు జరగకూడదు, ఎలక్షన్ల ఒక సంవత్సరం వరకు కూడా ఎలక్షన్లు దాన్ని ప్రతీకార చర్య తీసుకుంటారు కాబట్టి దాన్ని మీకు ఖండిస్తున్నామని టీడీపీ పార్టీ అంటే, గతంలో జరిగినటువంటి జగన్ మీద దాడులు కానివ్వండి, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కడ్డిమూలి మీద జరిగిన కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రం మీద జరిగిన దాడులు కానివ్వండి, ఎలక్షన్ టైం జరిగినాయి, అవన్నీ మీరు సమర్థించారు, కాంగ్రెస్ పార్టీ చేతుల మీద జరిగినవి, మరి అవి కూడా రాజకీయ కక్షలను భావించాలా లేదా అనేది వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చేసినటువంటి ద్రోహాన్ని ఈరోజు జగ్గారెడ్డి గారి మీద అక్రమ మనసు రవాణా చేస్తే, వచ్చి అరెస్ట్ చేస్తే దాన్ని కూడా సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు ఏ రకంగా చిత్కారం చేస్తున్నారో ప్రజలకు వెళ్తే తెలుస్తుంది. మీద ఒకే ఒక ఫ్యాక్టరీ ఒక ఐటమ్ని 16 కోట్ల కొనుగోలు చేసి దాన్ని మళ్ళీ ఒక సంస్థకు 25-30 కోట్ల కామనం చేసి దాన్ని లాస్ట్కి వచ్చేసరికి 80 కోట్లుగా చేసి దాని మీద లోన్ తీసుకున్నటువంటి చరిత్ర అట్లాంటి అభ్యర్థులను, అట్లాంటి వాళ్ళను మరి ఈరోజు ఐటీ దాడులు చేయకుండా అట్లాగే వదిలిపెట్టుకుంటూ పోదామా? ఓటుకున్నట్టు కేసులో స్వయాన ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సాక్షి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళని కొనుక్కుంటూ పోతుంటే అదే రకంగా ఊరుకుంటూ పోదామా? అలాంటి వార్తలు సమర్థిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా జవాబు చెప్పాలా లేదా అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సాయి గారు. రైట్, రామ్మోహన్ గారు ఏమంటారు? ఇంకొక విషయం ఇక్కడ, ఒక్క నిమిషం, దానికి క్లారిటీ ఇవ్వనివ్వండి సార్. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, ఇందాక బీజేపీ పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఐటీ రైడ్లు అయితే నాయకులంతా పారిపోయే పరిస్థితి అని. అంటే ఏ నాయకుడు ఎవరు పారిపోలేదు, బాజప్త వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి రిప్లైలు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజాక్షేత్రంలో కొంచెం బిజీగా ఉన్నట్టు ఉంది కాబట్టి వీటికి కూడా సమాధానం చెప్తామండి. తర్వాత వీళ్ళు వచ్చి ఐటీ దాడులు చేసినాక కూడా వ్యక్తిగతంగా కూడా ఐటీ అధికారులు మా యొక్క నాయకులతోటి ఏమని ప్రస్తావించారో ప్రెస్ మీట్లు పెట్టుకుని మళ్ళీ మా నాయకులు చెప్పడం జరిగింది. అంటే ఎట్లాంటి ఒత్తిడిల మీద చేయడం జరుగుతుంది? కొండందవి ఎల్కం తీసినట్టుగా వాళ్ళు తీసింది ఏంటిది, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏంటివి? సరే, అభియోగాలు ఎవరు చేసారు అనేది మిత్రులు కూడా అందరూ చూసిందే. రామారావు అనేటటువంటి వ్యక్తి ఎవరు ఏంది ఇదంతా మళ్ళీ వేరే సబ్జెక్ట్. ఆల్రెడీ ఒకసారి మనం డిస్కషన్ దీని మీద చేసినాం. జగ్గారెడ్డి దాని గురించి మాట్లాడారు. రషీద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కమాట ఇష్యూ డిబేట్ కాకుండా ఒక్కటే, ఆ రోజున ఆ డిబేట్ నడిచింది, ఒక్కమాట ఆ కేసులకు సంబంధించిన అంశం నడిచింది. రేవంత్ రెడ్డి మీద ఐటీ రైడ్స్ జరిగిన తర్వాత అక్కడ
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఐటీ రైడ్స్ అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వం డైరెక్ట్గా సీరియస్గా తీసుకుంది. దీన్ని ఏ కోణంలో చూస్తారు రామ్మోహన్ గారు? సరే, ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఐటీ రైడ్లకి సంబంధించి ఆ యొక్క ప్రభుత్వాలు, ఆ యొక్క ఆ పాత్రలు, ఆ రాజకీయాలు, అదంతా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి దీన్ని దాన్ని ముడిపెట్టాలంటారా? మేమేమంటున్నాము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి మనుషుల పట్ల ఒక వైఖరి, అనుగుణంగా లేనటువంటి వ్యక్తుల పైన ఒక వైఖరి. గతంలో అట్లాంటిది అడుగుతున్నారు అని చెప్పి, అది కూడా మీరు కుట్రపూరితంగా జగన్ బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆనాడు చేయించారు. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా. రానున్న ఎన్నికల్లో అలయన్స్ లో పోదాం అనుకుంటున్నటువంటి టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకరి మీద దాడులు జరిగినప్పుడు ఒకరినొకరు స్టేట్మెంట్ ఇచ్చుకోవడం అనేది సర్వసాధారణం. జగన్ గారి మీద ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏమని చెప్పి మాట్లాడతారండి? అడగడంలోనే అర్ధరహితం. అది కాదు, ఆనాడు అది కరెక్ట్ అన్నారు, ఇప్పుడు ఎట్లానే కరెక్ట్ కాదంటారు అని అడుగుతున్నారు. ఈ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో ఎవరితోటైతే ఫ్రెండ్లీ అలయన్స్ లో మనం పోతా ఉందో, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఖండించవచ్చు. రైట్, ఒక్కటండి రామ్మోహన్ గారు, ఒక విషయం చెప్పండి. ఎన్నిసార్లు రామ్మోహన్ గారు, ఈవేళ గతంలో అమిత్ షా ఆస్తులు సోదాలు జరిగినాయి, లేకపోతే గడ్కరీ ఆస్తులకు సంబంధించినటువంటి సోదాలు జరిగినాయి, ఐటీ సోదాలు అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పన్ను ఎగేసినా, లేదా పన్ను ఎగవేతకు సంబంధించి అనుమానాలు ఉన్నా, లేదా పార్టీకి సానుభూతి పరులుగా ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా ఈ రెండిట్లలో ఏదన్నా ఉంటే వాళ్ళని సోదాలు చేయకూడదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడేమో మనవాళ్ళు కాబట్టి చేయకూడదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో చేస్తే అది వేధింపులు అనేటువంటి కోణాలు. అంటే వీళ్ళు ఏమన్నా పన్నులకి సంబంధించినటువంటి అతీతులుగా చూడాలా, వ్యాపారాలు చేస్తా పన్నులు ఎగ్గొట్టే వాళ్ళకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ వస్తే మా పార్టీ సింపథైజర్స్ని, లేదా మా ప్రతిపక్షాల వాళ్ళని ఎవరి మీద ఐటీ సోదాలు చేయకుండా చర్యలు తీసుకుంటాం దేశవ్యాప్తంగా అనే ఏమన్నా హామీ ఇవ్వబోతుందా? అట్లాంటిది ఏమీ ఉండదు. అవినీతికి పాల్పడినటువంటి నాయకులు వాళ్ళ సొంత మూలన అయినా కూడా జైళ్లలో పెట్టేటటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి మళ్ళీ ఇప్పుడు దీంట్లో మారిపోతుంది. ఏవైతే స్కామ్లల్లా పెద్ద పెద్ద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ నాయకులని, సొంత పార్టీ వాళ్ళని కూడా జైళ్లలో పెట్టుకున్నటువంటి పార్టీ మాది. రైట్, అట్లాంటి విషయంలో ఎట్లాంటి పాక్షికతగా చూపించకుండా నిష్పక్షపాతంగా ఎవరినైనా కూడా ఒకటేలాగా చూస్తాం. కానీ ఇట్లా అవకాశవాదంగా ఐటీలని, ఈడీలని వాడుకోవడం అనేది ఇప్పుడు మాత్రమే మనం చూస్తా ఉన్నాం. ఇంతకుముందు ఏంటంటే, ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు అనేది ఖచ్చితంగా ఒక ప్రైవేట్ కంప్లైంట్ నుంచి నిరూపితమైనప్పుడు వాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్షం వాళ్ళ ఉన్నప్పుడైనా ఎవరైనా ఒకటండి చట్టం కళ్ళలో. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాలు ఏంటిది, ఒక కక్ష సాధింపు చర్యలాగా కనిపిస్తా ఉన్నాయి. ఎన్నికలు చేరవగానే ఐటీ దాడులని, లేకపోతే పాత కేసులను తోడేటటువంటి విధానాలని, ఇవన్నీ ఒక కక్ష సాధింపు చర్యలని సబ్జెక్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వము, వాటి ఫ్రెండ్లీ అలయన్స్ లోపాయకర ఒప్పందాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రపూరిత రాజకీయం అని చెప్పేసి మేము అంటా ఉన్నామే తప్ప, దీంట్లో రేపు పొద్దున నిరూపితమైనటువంటి వ్యక్తులని వాళ్ళు ఇంకా మంచివారని చెప్పి మేము అనేటటువంటి ప్రసక్తి ఏం లేదు. ఇక్కడ ఒకటి సాయి గారు, ఉదాహరణకి సార్ మన బందర్ ఎంజీ రోడ్ తీసుకుందాం అనుకుందాం. అక్కడ ఒక 100 షాప్స్ ఉంటే వ్యాపారం చేసేవాళ్ళు బయట పార్కింగ్ చేస్తూ ఉంటారు. సో నో పార్కింగ్, నో డౌట్, దాన్ని ఖచ్చితంగా దాన్ని మనం ఎవరూ సమర్థించాం. అయితే ఈ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ట్రాఫిక్ ఎస్ఐ గారు, కేవలం ఒక షాపో రెండు షాపుల ముందో పార్క్ చేసిన వాటిని మాత్రమే తొలగిస్తా అక్కడే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, దాన్ని ఎందుకు వ్యక్తిగతంగా మీరు తీసుకున్నారు, ఎందుకు కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు అంటారు. ఇక్కడ ప్రధానమైన అంశం అది, మనం గమనించాల్సిన అంశం. అందరూ మిగతా 98 కోట్ల వాళ్ళు కూడా అక్కడ పెడుతున్నప్పుడు మీరు ఒక 2 షాపులు 3 షాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి మాట వస్తుంది. ఇలా మొత్తాన్ని ఒకసారే సంబంధించి ఎందుకు చేయలేదు. ఇక్కడ జరిగేటువంటి అంశం అది సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీరు చెప్పేదానికి ఇందాక ఇప్పుడు మీరు ఓన్ చేసుకుంటున్నారా, లేదా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే, ఎవరైనా కానీ వ్యాపారం చేసే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా అవకతవకలు కానీ లేదా ఇతరత్ర కానీ ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని ఎవరూ కాదనం,
ఎందుకంటే ఆ విభాగం ఆ విభాగంగా పనిచేయాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. అసలు మోడీ గారికి సంబంధించి అయితే ప్రతి ఒక్కళ్ళు అనేది అవినీతి సోమును బయటికి తీసుకొస్తారు, లేదంటే ఆయన ఏదో దాన్ని అంతా కూడా వెలికి తీసేస్తాడు, నల్లధనం అనేది లేకుండా చేస్తారు. పైపెచ్చి డిమానిటైజేషన్ తర్వాత వారు మాట్లాడితే నాకు 100 రోజులు సమయం ఇవ్వండి, ఈ దేశంలో ఇక నల్లధనాన్ని మీరు చూడరు అని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా 100 రోజులు అన్ని ఇబ్బందులు పడినా భరించారు. కానీ ఇప్పుడు అక్కడ అంటే ఆ మాట్లాడిన దానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సాంకేతికమైన అంటే జనరల్ లాజిక్ అంటే దీనికి సంబంధించి అదే మీన్ అంటే ఇలా పెట్టేది ఒక పక్క ఇలాంటి కక్షపూరితమైన చర్య, ఒక పక్క వారు మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా కేవలం రాజకీయ పార్టీలకు సన్నిహితంగా ఉండేటువంటి లేదా వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారికి వ్యతిరేకంగా గళమిప్పినటువంటి వారికి సంబంధించిన మద్దతుదారు. నేను అడిగేది అదే, ఇక్కడ బాగుంది మీరు అన్నది ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇవాళ ఐటీ రైడ్స్ చేసిన వాళ్ళందరూ మీ సంబంధీకులే అని చెప్పబోతున్నారా? లేదు అంటే అదే చెప్తుంది. అంటే కానీ కొంతమంది కనపడుతున్నారు కదా సార్, అదే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అందరూ అని కాదు, ఇప్పుడు కొంతమంది కనపడుతున్నారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇష్యూస్ మధుకాన్ అనే సంస్థ, ఇప్పుడు రేపొద్దున మీ పార్లమెంట్ సభ్యుడు నామినేట్ చేయబోయేటువంటి వ్యక్తి లేకపోతే ఎవరనే తెలుసు అందరికీ కూడా, దాన్ని రిజర్వ్ బ్యాంక్ నిషేధం ప్రకటించింది, దాని బ్యాన్ పెట్టింది 2 ఇయర్స్. లేకపోతే మీ సుజనా చౌదరి గారికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఆయన దాన్ని కోర్టు కూడా ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చిందో అనేటువంటిది తెలుసు. అట్లాగే ఇంతకుముందు ఐటీ రైడ్స్లో ఏం జరిగినాయి ఇవన్నీ కూడా తెలుసు. అంటే ఆ రో వాళ్ళని అది తీసుకొచ్చి రాజకీయం అంటలేదు కదా మనం, ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే అప్పట్లో కూల్గా ఉన్నాం మనం, ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్తున్నాం. ఇవాళ మీరే అన్నారు ఒక ఇద్దరి మీద దాడి చేస్తే ఇద్దరికి ఫేవర్ చేస్తే, ఇక్కడ ఫేవర్ చేయట్లా ఇద్దరిని పట్టుకుంటున్నారు. పోలీసు ఒక ఏరియా మొత్తం కార్డన్ సెర్చ్ చేస్తారు, మీరు కూడా రాష్ట్రంలో ఇప్పుడు కార్డన్ సెర్చ్ చేపిస్తున్నారు. కార్డన్ సెర్చ్ అంటే ఓ 10,000 ఇళ్ళని ఒకేసారి 1,000 మంది పోలీసులు వెళ్ళి చూస్తారు, అందులో దొరికేది 30 మంది. 1,000 మంది మీద దాడా లేకపోతే 1,000 మందిని పట్టుకెళ్ళడం దాడా? దొరికింది మాత్రం 30 మందే కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయినట్ట. అది పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఐటీ వాళ్ళు 200 మంది వెళ్తే అది ఒక దాడి, వీళ్ళేం తుపాకులు పట్టుకుని వెళ్ళరు లేకపోతే తుపాకీ గురి కూడా. అదే సార్ మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ ఉన్న 10,000 ఇళ్ళని 1,000 మంది పోలీసులు సెర్చ్ చేయాలి, సెర్చ్ చేయడానికి అధికారం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోవాలి. అలా కాకుండా కార్బన్ సెర్చ్ డబ్బులు లేని కార్బన్ సెర్చ్ కార్బన్ సెర్చ్ పేరు మీదుగా అక్కడ 1,000 ఇళ్ళు 500 ఇళ్ళు రోజుకి అదే పనిగా తిరుగుతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళందరూ వదిలిపెట్టి ఇప్పుడు అంటే వీళ్ళు కాకపోతే వీళ్ళు కాదు అప్పుడు జనరల్ చెకప్ అవుతుంది. వీళ్ళు మా వాళ్ళే మా వాళ్ళ ఆస్తుల మీదనే చేస్తున్నారు, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అంటే ప్రభుత్వానికి మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీకి సన్నిహితంగా ఉన్న వాళ్ళే కదా సార్, దానికి కాదనేదే ఉంది మా పార్టీ చేసింది వీళ్ళిద్దరి మీద. ఇప్పుడు రామారావు ఆయన కూడా ఆయన ఏ పార్టీ ఇప్పుడు వీళ్ళిద్దరు టీడీపీ, ఒక ఆయన శంకర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన కూడా ఏమన్నా మీ దగ్గరికి రాబోతున్నారని ఆయన ఇంటి మీద ఆయన వ్యాపారాల మీద కూడా ఐటీ చేయాలి, లేకపోతే ఇంకొక ఇద్దరు వ్యాపారాలు మొత్తం 5 గురు మీద జరిగినాయి. వీళ్ళందరూ మీ వాళ్ళేనా? వాళ్ళల్లో మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తం నిష్పక్షపాతంగా వ్యవహరించండి. నిష్పక్షపాతం నేననేది ఇదే, ఈ నిష్పక్షపాత సర్టిఫికెట్ ఎవరిస్తారు? మీరు ఇచ్చే సర్టిఫికెట్ తీసుకుని చెప్పిన ఎగ్జాంపుల్ అదే సార్, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏసీబీ రైడ్లు ఎవరెవరు జరిగినాయి సార్, ఎందుకు చెప్తాను అర్థం కావట్లేదు. సతీష్ గారు అన్నారు ఒక మాట, నేను నిజం చెప్తున్నా, ఏసీబీ రైళ్లు మీరు తీయండి, లిస్ట్ తీయండి ముఖ్యమంత్రి గారు మీద జరిగినాయి. వాళ్ళు ఎవరిలో ఉండడానికి అర్హత ముఖ్యమంత్రి గారు ఆ పదవిలో ఉండడానికి అర్హత లేదు అన్నారు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇంకో బాధ్యత ఉంది, చట్టాలను గౌరవించి అమలు పరుస్తూ పాటుగా ప్రజల సంక్షేమాన్ని ప్రజల భద్రతను కూడా చూడాలి. ప్రజలు భయప్రాంతులకు గురి చేసే గురించి ఇద్దరు మీద ఒక్క మాట, భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఇక్కడైతే తెలంగాణలో అంటే ఎన్నికలు ముందు కాబట్టి చేశారు, ఇక్కడ ఏ ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు లేకపోయిన సమయంలో చేసిన దాన్ని కూడా పార్టీల మీద కుట్ర అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్. జీవీఎల్ నరసింహారావు చెప్పారు కదా సార్, ఆగస్టు కానివ్వండి సుందర్ గారిని చిత్తుకులేసి వెంటనే చెప్పారు, మరుసటి రోజు నుంచినే చూపెడతాం అని చెప్పారు సార్. ఆపరేషన్ చెప్పలేదు సార్, ముందు ఏం జరుగుతుందో చెప్పాడు కదా జాతకరత్న, జాతకరత్న నాయకుడు ఆల్రెడీ ఆపరేషన్ మీరు ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ మీద హీరో ఉన్నాడు కదా నాయకుడు, మీ దగ్గర తిరిగి మీ దగ్గర నాయకుడు. ఒకటి సాయి గారు ఇక్కడ వారు అడిగిన దానికి ఒక మాట ఏంటంటే,
డిమాండ్సేషన్ జరిగిందే లెక్కల కోసం, డబ్బులు లెక్కలు చెప్పట్లేదు సార్. ఆ రోజున 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రజలందరూ తెలుసు. ఏమంటారు ఈ ఐటీ రైట్స్ అనేటువంటిది కేంద్రం రాష్ట్రం మీద చేస్తున్నటువంటి కుట్ర అనుకోవచ్చా, లేదా వివక్షతో చేస్తున్నటువంటి ఎత్తుగాడు అనుకోవచ్చా? సాయి గారు, తమ తమ నెలవులు బాసిన తమ మిత్రులు శత్రువుల కూడా తజ్జమ సుమతి అన్నాడు సుమతి సతకర్. ఒక 6 క్రితం ఇలాంటి వాదోపవాదాలు జరుగుతాయని చెప్పి మీరు కానీ నేను కానీ అక్కడ కూర్చున్నవాడు కానీ ఈ చర్చలో పాల్గొంటున్నవాడు కానీ చర్చను చూస్తున్నవాడు కానీ ఎవరిని అనుకున్నారండి? ఎవరు అనుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలన్నా రాజకీయాలకు అతీతంగా చర్చించకపోతే మన దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు. ప్రతిదీ రాజకీయం చేసుకుంటున్నామండి, దురదృష్టశాత్ అది అదొక్కటి. కనీసం ఇలాంటి వాటిలో రాజకీయాలకు అతీతంగా కనుక మన అభిప్రాయాలను చెప్పగలిగిన పరిస్థితి ఉంటే చాలా బాగుంటుంది అనేది నేను అనుకుంటాను. అంటే ఇలాంటి శుద్ధులు, నీతులు, నీతివాక్యాలు, వాళ్ళ కష్టాలు వాళ్ళ పీత కష్టాలు పీత అన్నట్టు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళది వాళ్ళ సమర్థించుకోవాలి. ఇవాళ ఒక మాట చెబుతానండి, వెనక చూసాం కదా వ్యవస్థలుని, వ్యవస్థలు ఎందుకు క్రియేట్ చేశారండి? సిబిఐ, ఈడీ, ఐటీ, ఏసీబీ ఇంకా చెప్పారు ఆయన, జనసేన నాయకుడు ఏసీబీ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ ఏంటంటే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సర్ది వ్యవస్థను సరిగ్గా నడిపించేట్టు చేసే వ్యవస్థలు ఇవి. దురదృష్టవశాత్తు ఇవన్నీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అనే ఒక అభిప్రాయం అయితే జనంలో ఉంది. ఎందుకంటే దానికి కారణం ఒకటండి, ఏది జరిగినా సరే ఎప్పుడు ఎందుకు ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు అటు బీజేపీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు చెప్తే నేను చాలా సంతోషపడతాను. ఒకటేంటంటే ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు అనే ప్రశ్న ఒకటి ఉంది కదా, దానికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా ఉంటాయండి. అట్లనే ఎందుకు అనే, ఎందుకు అనే ప్రశ్న వేస్తున్నారు చూసారా, అది తప్పు. ఎందుకేంటండి, వ్యవస్థను బాగు చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. వాళ్ళు మిడతల దండలాగా వస్తారా లేకపోతే ఇంకా రాకాసి మూకల్లాగా వస్తారా ఎట్లా వస్తారా అనవసరం, వాళ్ళు వచ్చేస్తారు. మీరు ఇంకా కార్బన్ సెర్చ్, మీరు నేను చెప్దామనుకుంటు చాలా మాటలు మీరు చెప్పారు, కార్బన్ సెర్చ్లో అంతే కదా, 100,000 మంది మీద దాడి చేస్తే 30 దొరుకుతారు, 30 మావాడు మీవాడు ఏంటండి? ఇప్పుడు కొన్ని విషయాలు ఒప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇంకాక ఒక జనసేన నాయకుడు, ఒక మాజీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మీదంటూ చెబుతుంటేనే నేను విన్నాను. ఆయన ఎలా జరుగుతాయి ఈ చర్చ, ఈ దాడులు, సోదాలు ఎంత పద్ధతిగా ఉంటాయి, ఎవరి మీద అనుమానం వస్తుంది, అనుమానం వచ్చినప్పుడు ఎంత అనుమానం నివృత్తి చేసుకోవడానికి చాలా రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు, చేసిన తర్వాత జరుగుతాయి. చేసిన దాన్ని వాటిని ప్రతివాడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎప్పుడు చెబుతారు తెలుసా అండి? అనుకూలంగా ఉన్నప్పుడే చెబుతారు, ప్రతికూలంగా ఉన్నప్పుడు చెప్పరు. అప్పుడు కట్ర కార్పణ్యం కుట్ర అవుతాయి. ఇది అధికారంలో ఉండటం, అధికారంలో లేకపోవటం, నేను ఎవరిని తప్పటం కాదు, కొన్ని విషయాల్లో చాలా అధికారంలో ఉన్నవాళ్ళు అటు మోడీ గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక్క విషయంలో నేను వాళ్ళిద్దరికి చెప్పేది ఏంటంటే మీరు అక్కడ కర్ణాటకలో చేసినట్టు, తమిళనాడులో చేసినట్టు ఇప్పుడు చేస్తే తప్పనిసరిగా జనం అనుమానిస్తారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సహకరించను, మా పోలీసు రక్షణ ఇవ్వను అని చెప్పి అంత బాహాటంగా చెప్పినట్టు వచ్చింది. మరి ఆయన చెప్పారో లేదో తెలియదు, కేబినెట్లో చర్చించారని. నిజంగా ఇది వ్యవస్థలు, వ్యవస్థలు. నీకు ఏసీబీ ఉండే నాకు ఏసీబీ ఉందని మాట్లాడుకున్నప్పుడే మనం కాస్త ఏదో అంటారు చూసారా, కరివేపాకు నాడే చెప్పవైతేవేమన్నా ఆ మాటలు వచ్చినప్పుడే మనం ఈ చర్చలు పెట్టుండాలి. ఎందుకు సార్ కొట్టుకున్నప్పుడు ఈడీ ఉన్నది మీ సొంత వ్యవహారాల కోసం కాదు, అది కాబట్టి ఏంటంటే మీ దాని మీద ఆ వ్యవస్థని పనిచేయించే అధికారం మాత్రమే మీకుంది, కానీ మీరు దాన్ని ఏదో విధంగా పనిచేసి మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడిని పట్టుకో వీడిని పట్టుకో చెప్పాను. ఒకటి బండారు గారు, ఇది ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ కేబినెట్లో ఇది చర్చించారన్నది మీడియాకి పంపించినటువంటి సమాచారం. ఏదైతే పోలీసుల్ని పంపించకూడదు అనేది విత్డ్రా చేశారని కూడా ఆ రోజున ప్రచారం జరిగింది, కానీ విత్డ్రా చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. అంటే విత్డ్రా చేసే అధికారం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వానికి, మేము ఇవ్వము అని చెప్పేటువంటి అధికారం ఉంటుందా? అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక అక్కడ ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోవాలా? కాదండి, ఇది కూడా పత్రికల్లోనే వచ్చింది, అక్కడ ఉన్న లా సెక్రటరీ చెప్పాడని కూడా వచ్చింది కదా. దాంట్లో ఎంత తప్పు, ఎంత ఒప్పు, ఏది రైటు? అసలు ఇప్పుడు పత్రికల్లో వస్తున్న లీకులా అసలు న్యూస్ అని మాకు తెలియదు, వాటి మీదనే మనం చర్చించుకుంటున్నాం. దాంట్లోనే ఉంది లా సెక్రటరీ సలహా చెప్పాడని చెప్పి, వాళ్ళకి అధికారం ఉంది, మనకి వాళ్ళకి నిరాకరించే అధికారం ఉంది అన్నాడు. అప్పుడు ఏం జరిగింది, తమిళనాడులో వెంటనే జరిగింది కదా జయలలిత టైంలో, అప్పుడు వెంటనే వాళ్ళు సిఆర్పీ దళాలు ఉన్నాయి వాళ్ళకి, అదే నేను చెప్పేది, నీకేసీబీ ఉంది నాకేసీబీ ఉంది అని. చాలా ఇది వ్యవస్థలు
వాళ్ళు ఏం సొంత సైన్యాలు అండి ఇవి కాదు కదా, అది రాజ్యాంగ వ్యవస్థలు. వాటిని మీరు అధికారంలో లేనప్పుడేమో వాళ్ళు కక్షా కార్పణ్యం అంటాం, అధికారంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా అంటాం, వీటి వల్ల వాటి మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనే అభిప్రాయం జనంలోకి వెళ్తుంది. మీరు 100 రాజకీయాలు చేసుకోండి, మీ రాజకీయాలు చేసుకోండి, మీరు 100 చేసుకోండి, కానీ వ్యవస్థల్ని పట్ల జనాలకు ఉన్నటువంటి నమ్మకాలను కనుక విశ్వాసాన్ని కనుక సడలించేలాగా ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అండి. అది చూసుకోండి ముందు. మీరు 100 ఏదైనా రాజకీయంలో మీలాగా నాలాగా కూర్చొని ఒడ్డును కూర్చొని మాట్లాడితే కుదరదు వాళ్ళకి. వాళ్ళు కొన్ని పనులు చేసుకోవాలి, కొన్ని మాటలు చెప్పాలి, ఆ మాటల్ని మళ్ళీ వెంటనే హాయిగా మర్చిపోవాలి. ఇవన్నీ వాళ్ళ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, దాన్ని నేనేం క్వశ్చన్ చేయను. కానీ వ్యవస్థలతోటి ఒక ఇప్పుడు వెంటనే ఏం చెబుతున్నారు మీరు, ఆ కేంద్రంలో ఉన్నట్టే చెప్తున్నట్టే సిబిఐ వ్యవహరిస్తోందని అంటున్నప్పుడు ఆ వ్యవస్థ మీద అపనమ్మకం కలుగుతుంది కదా. రేపు వేరే గవర్నమెంట్ వస్తే వాడు చెప్పినట్టు ఉంటుంది. అది వద్దంటున్నాను నేను చెప్పేది. ఏదో అంటారు సార్, తిరుపతిలో బోర్డులు పెడతారు, ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందంటూ ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడండి, ఆ ప్రజాస్వామ్యం మిమ్మల్ని కాపాడుతుంది. అంతేగాని వ్యవస్థల జోలికి పోవద్దు, అదొక్కటే నా విన్నపం. వ్యవస్థల్ని పనిచేయనివ్వండి. నిజంగా చెబుతుంటారు చూసారా, చట్టం తన పని తాను చేసుకోకపోతే కాదండి, చట్టం ఎలా చెబితే అలా వింటూ చేసుకుంటూ పోతుంది. ఈ జనంలో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం బిహేవ్ చేసినంత కాలం ప్రజలకు కూడా మంచి జరిగింది. దాన్ని ఎవరైతే డీవియేట్ అవుతారో ఆ రోజున ప్రజలకి నష్టం జరిగిద్ది, అది రాజకీయ పార్టీలు తెలుసుకోవాలని నేను కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ ఒకటండి, ఈ ఇష్యూలో క్లోజ్ చేద్దాం. ఒకటి ఫైనల్ గా మీరు చెప్పాల్సింది, ఒక భిన్నాభిప్రాయం ఏముందంటే చంద్రబాబు నాయుడు సీజీబీటీకి కంప్లైంట్ చేద్దామన్నారు, లేకపోతే క్యాబినెట్ సెక్యూరిటీ ఇవ్వద్దన్నారు, ఇక నుంచి పోలీసులు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఒక పక్కన వచ్చింది. ఇది తెలుగుదేశం అనుకూల మీడియానా లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇది వచ్చింది. రెండో కాన్సెప్ట్ ఏంటంటే న్యూట్రల్లా లేకపోతే ఇంగ్లీష్ పేపర్లలో డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చారు, అది అసలు సాధ్యం కాదు, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి తీరాల్సిందే అనేటువంటిది. అంటే ముఖ్యమంత్రి ఇవ్వనన్నారు, డీజీపీ ఇస్తానన్నారు లాంటిది ఇంకా ఎవరు హెడ్డింగ్లు పెట్టలేదు, ఫ్యూచర్లో పెడతారని తెలియదు. బట్ ఇక్కడ ప్రభుత్వం వైపు నుండి దీంట్లో క్లారిటీ ఇవ్వలేదు. ఇదిగో మేము నుంచి ఐటీ రైడ్ చేస్తే మేము పోలీస్ సెక్యూరిటీ ఇవ్వమని ప్రభుత్వం చెప్పలే, కానీ అనుకూలంగా ఉన్నటువంటి మీడియానా లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వీడిసా గారు వార్తలు ఎలా అన్నారా అండి, వార్తలు వచ్చిన దానికి నిర్ణయం అధికారిక నిర్ణయం లేకుండా ఎవరి వార్తలు ఊహాగానాలు లేదా ఊహ ఏదైనా కానీ మాట్లాడుకోండి. అది ఖండించకపోతే నేను అనేది ఇప్పుడు అలాగే ఇది కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ సవాల్ చేసే అంశం అలాగే నేను అనేది ఒక్క పాయింట్ ఇక్కడ మీరే చెప్పారు. దీంట్లో నేను అంటున్నా అదే, డీజీపీని ఒక పేపర్ ఇంటర్వ్యూ చేసింది కాబట్టి వాళ్ళకి చెప్పగలిగారు, బట్ డీజీపీ వెర్షన్ పోనీ ఆయనైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేరు కదా, ఆయన అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తారు. ఇది ప్రభుత్వాన్ని డైరెక్ట్గా లైన్లోకి తీసుకొచ్చారు. ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, మంత్రులు ఎవరు కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడలేదు, కానీ పేపర్లు మెజారిటీ ఆఫ్ పేపర్లు 85% ఆఫ్ పేపర్స్ మాత్రం ముఖ్యమంత్రి ఇట్లా అన్నారు, కేబినెట్ ఎట్లా అంది, తెలుగుదేశం ఎట్లా అంది అనేటువంటిది చాలా సీరియస్ పాయింట్స్తో మెన్షన్ చేశారు. ఇది మీరు అనకపోయి ఉంటే అనలేదనన్నా చెప్పాలి, లేదు అనుంటే గనక అవును ఇహనించేట్లాగే చేస్తామన్న అధికారికంగా అధికార సంస్థకు. ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు మాట్లాడుకునేది కూడా అదే, బండారు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక వ్యవస్థ, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, దాన్ని మనం చెప్పు చేతల్లో పెట్టుకుని అదే చెప్పేది, ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో సంస్థలు ఉండవు, వాటి పని అది ఒక నిబంధనలు ఎంత రూపొందిస్తుంది, ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు, అది అలా జరుగుతుందా లేదా అనేది ఇక్కడ చర్చ. ఇప్పుడు వారు చెప్పింది కరెక్ట్, వ్యవస్థ ఎప్పుడూ కూడా నిర్లిప్తం కాకూడదు, వ్యవస్థ నిర్వీర్యం కాకూడదు, ఏ అది ఎవరి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అది ఖచ్చితంగా రాకూడదు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది వారి ఇంకా సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు ఇంకా మనందరి కంటే వారికి తెలుసు, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఎట్లా మొదలైంది, లేదంటే సరే ఇప్పుడు అది అది ఒక ఇది వరకు ఒక 100 మందిలో జరిగితే ఉదాహరణకి ఐటీ తీసుకుందాం, 100 మంది జరిగితే మనం వేరే వైపుకి వెళ్ళదు. ఎవరు ఒక మాట అండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద విమర్శ, అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష విమర్శ, ఇది తరచూ జరుగుతుంది. ఆయన అన్నది ఏంటంటే చక్కని విశ్లేషణ, నేను అడిగేది ఇది కాదు, ఫ్యూచర్ లో జరిగితే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా, పోలీసుల్ని ఇవ్వదా, కాదు సార్ నిబంధనలు ఎలా ఉంటే అలా అమలు పరిస్థితి. అంటే అదే నిబంధనల్లో నిబంధన లేకుండా దీనికి సంప్రదాయం ఉంటుంది, ఏది ఇట్లాగా మా వాళ్ళు వస్తున్నారు చూడండి అని ఇక్కడ ఉన్నటువంటి ఐటీఎస్ ఒక్క మాట నేను అడిగేది క్లియర్ గా చెప్తున్నా వ్యవస్థ. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఐటీ అధికారులు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇక్కడ దిగాక వాళ్ళకు వెహికల్ ఇస్తారు, వితౌట్ ఐటీ ముద్రేస్ ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్ ఇస్తారు.
ఇచ్చిన తర్వాత ముందున్నటువంటి వెహికల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఒక కవర్ ఇస్తారు, ఆ కవర్ తీసుకుంటారు, అందులో ఏ అడ్రస్ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది వెరీ సింపుల్, ఎవరికి ఈ ఇంట్లో ఎట్లా ఇదంతా కూడా ఎవరు చెప్పరు. ఇది ఐటీలో ఉండేటువంటి రైట్స్కి సంబంధించినటువంటి ప్రొసీజర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి బయలుదేరినప్పుడు లోకల్గా ఉండే అఫీషియల్స్కి మీరు అలర్ట్గా ఉండండి, ఇంతమంది పోలీసులను రెడీలో ఉంచండి, మా వాళ్ళకి సపోర్ట్ పంపించండి అంటారు. ఇక్కడ పోలీసులు ఇప్పటిదాకా అయితే ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం వద్దంది, కేబినెట్ వద్దంది అంటే ఇక నుంచి వాళ్ళు అడగగానే ముందు మీకు ఫోన్ చేయాలి, ఇవ్వమంటారా వద్దని. దట్ మీన్స్ లీక్ ఇన్ఫర్మేషన్, ఎలర్ట్ చేయడం. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరు వేరు, సంప్రదాయం వేరు. ఇది సంప్రదాయమే, ఇందులో చట్టబద్ధంగా మంత్రి గారిని అడగాలా లేదా ఇట్లాంటిది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మీరు ఇది అన్నారు కాబట్టి ఇక నుంచి అది వస్తుంది. అట్లాంటిది లేదు అనుకుంటే లేదని చెప్పండి, ఉంది అంటే ఇక నుంచి మాతో చెప్పకుండా ఇక్కడ ఐటీ రైడ్ చేయడానికి నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు వ్యవహరిస్తాయి. దాన్ని మనం ఎవరం కాదన్నా, సాంప్రదాయమే కదా, సాంప్రదాయాల్లో కూడా నిబంధనలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అది దానికి ఏమి సాంప్రదాయాల్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వను అనడానికి లేదండి. ఇప్పుడు వాడు చెప్పిన దాన్ని నేను విభేదించాల. వాడు చెప్పింది బండారు గారు చాలా నీట్ గా చెప్పారు, నిజంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల టీటు మాడడం వ్యవస్థలు నిర్వీర్యం కాకూడదు అనేది దానికే మేము చెప్తుంది. వ్యవస్థల్ని మీరు ఒకప్పుడు 1%, 2% వ్యక్తిగతంగా అధికారానికి అనుకూలంగా ఉపయోగించుకున్నటువంటి సందర్భాల నుంచి ఇప్పుడు పూర్తిగా దానికోసం ఉపయోగించుకోవటం అనేది, జేబు సంస్థల్లాగా ఉపయోగించుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యానికి విఘాతం తీసుకొస్తాయని చెప్తున్నాను. ఇష్యూ ఇంకా మళ్ళీ మనం దాని గురించి సుదీర్ఘం వద్దు. మరొక కీలకమైనటువంటి అంశం, పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. తాజా